సినిమా హీరో నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ని గచ్చిబౌలి దగ్గర కూల్చివేశారు. అయితే ఈ కూల్చివేత సంఘటనకు సంబంధించి అధికారులు ఏ విధంగా నిబంధనల ఉల్లంఘన జరిగింది అండ్ ఆ ప్రాసెస్ ఏంటి అన్న వివరాలు అయితే ఎక్కడ వెల్లడించినట్లేరు. హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ కూడా ఎక్కడ దీని మీద పెద్దగా మాట్లాడడం కూడా లేదు. అండ్ ఆ దగ్గర అధికారులు ఎవరెవరు ఉండి దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఇది ఏ విధంగా అక్రమం అనే వివరాలు అయితే చెప్పినట్లు లేరు. కానీ బట్ అది అక్రమం అని నిర్ధారించి కూల్చేసామని చెప్పి ఒక సమాచారం అయితే వాళ్ళు పంపించారు. అయితే ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ మీద, యాక్చువల్గా ఎన్ కన్వెన్షన్ గురించి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఈవెన్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మాట్లాడుతూ వచ్చారు. దానికి వ్యతిరేకంగానే ఆశ్చర్యకరంగా వాళ్ళ కుమార్తె గారి పెళ్ళి అయితే మళ్ళీ ఎన్ కన్వెన్షన్లోనే జరిగిందట. సరే పోనీ అండి. అయితే మొత్తం మీద ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి సినీ హీరో నాగార్జున గారు అయితే స్పందించారు. స్పందించి ట్విట్టర్లో ఒక ప్రకటన పెట్టారు, ఒక ఎక్స్లో ఒక ప్రకటన పెట్టారు. ఏమని, స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదు అని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనది అని చెప్పి నేను భావించాను. ఆ భూమి పట్టా భూమి, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలి అంటే, అంటే కూల్చివేత పైన ఇంతకుముందు స్టే కూడా ఉందట నోటీసుల పైన. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేతలు తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీస్ కూడా జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల మేము అక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టాము అని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అని చెప్పి అక్కినేని నాగార్జున గారి పేరు మీద ఒక ప్రకటన అయితే విడుదలైంది. ఇది పూర్తిగా అక్రమం, కోర్టు ఇచ్చినటువంటి స్టేలకి కోర్టు ఉత్తర్వులకు కూడా వ్యతిరేకము అని చెప్పి. మరి దీని మీద తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.